ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. గత 20 రోజుల నుంచి కూడా నలుగురు విద్యార్థులు ఇప్పటి వరకు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు వీరికి కారణాలు ఏంటి అంటే, ఒకవైపు సీనియర్ ర్యాగింగ్ లో ఒకవైపు, మరొక వైపు హాస్టల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్లు మేనేజర్లు తర్వాత హాస్టల్ వార్డెన్లు పెట్టేటటువంటి టార్చర్లను తట్టుకోలేక విద్యార్థులు ఎవరికి చెప్పుకోలేక వారికి దారి ఆత్మహత్యలు చేసుకోవడమే ఒకటే వాళ్ళకు కనిపించే దారి. కానీ దాదాపు 20 రోజుల నుంచి కూడా నలుగురు విద్యార్థులు ఇప్పటి వరకు చనిపోయారు. కానీ దీనికి ఎవరు కూడా సమాధానం ఎక్కడా కూడా దొరకట్లేదు. అంటే దీనికి కారణం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపమా ఒక కారణమని చెప్పాలా, లేదంటే ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు చేసేటటువంటి టార్చరా, లేదంటే ఒక బిజినెస్సా అన్నది దీనికి సమాధానం దొరకదు. కానీ దీనికి మొత్తానికి ఒకటి, ఆత్మహత్యలు చేసుకుంటే బాగా బాధపడేటటువంటి వాళ్ళు ఎవరు అంటే కన్న తల్లిదండ్రులు, కడుపు కోత. ముఖ్యంగా పిల్లలు విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, కానీ తల్లిదండ్రుల కడుపు కోతకు మాత్రం సమాధానము ఏ ప్రభుత్వము కూడా ఇప్పటి వరకు కూడా చెప్పడం లేదు. మనము గత మంగళవారం రాత్రి సాత్విక్ అనేటువంటి విద్యార్థి మరణించిన తర్వాత ఈరోజు 3వ రోజు అసలు వాళ్ళ తల్లిదండ్రులను అడిగి ఒక్కసారి సాత్విక్కు జరిగినటువంటి విషయాన్ని వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదనేసి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ సాత్విక్ చనిపోయి ఆ సమయానికి కొద్ది గంటల ముందుగా సాత్విక్ తండ్రి కలవడం కూడా జరిగింది. అంత సమయంలోనే, అతి తక్కువ సమయంలోనే జరిగినటువంటి సంఘటన ఏమైనా బాధపడి ఆ సాత్విక్ ఆ విధంగా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను అడిగి అసలు ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటన్నది ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. బాబు డిస్కషన్ చేసిండు మేడం, నాకు ఎలర్జీ ఉందంటే మేము మెడిసిన్ ఇచ్చేవాళ్ళం, చూసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడే వాళ్ళ డాడీ వెళ్ళేవాడు, వాళ్ళ అన్నయ్య వెళ్ళేవాడు, సాల్వ్ చేసి వచ్చేవాడు. ఇట్లాగూ చేంజ్ చేసినాం కదా బెట్టా, నీ మేము చూసుకుంటలే నీకు అనేసి వాళ్ళ అన్నయ్య దగ్గరే ఉండేవాడు. 2 డేస్ ఒకసారి అట్లా వెళ్ళేవాడు వాళ్ళ అన్నయ్య. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చుట్టుపక్కలే ఉన్నారు, అక్కడ పిల్లలు చూసుకునేవాళ్ళు. ఏది ఉన్నా కానీ ఇంటికి తీసుకొచ్చుకునే వాళ్ళని చెప్పుకునే వాళ్ళం పిల్లవాడికి. మేము యాజమాన్యాన్ని ఇంత లోపల ఇంత టార్చర్ పడుతున్నాడు నా బాబు అనుకోలేదు నేను. మస్తు లోపల మస్తు టార్చర్ పెట్టింది మేడం. అసలు 10వ తరగతిలో చాలా మంచి పర్సంటేజ్, దాదాపు 98% వచ్చినటువంటి అంత ఇంటెలిజెంట్ అబ్బాయి. అంటే ఆ రోజు కాలేజ్ యాజ్ అంటే కాలేజ్లో జాయిన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఏమైనా ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పుడైనా ఇంటికి కూడా రావడం ఏమైనా జరిగిందంటారా? హెల్త్ బాగాలేనప్పుడు మేము తీసుకొచ్చినాం బాబుకి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వాళ్ళు ఈ సాధన ఈ ఊరు నుంచి ఆ రూమ్లో మొత్తం ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. పిల్లలంతా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్, వాడు వాళ్ళు 10th నుంచి ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ చదివిన పిల్లలే మా షాద్నగర్లో. వాళ్ళు అదే బ్రాంచ్ కావాలని పిల్లలు ఎంతో ఇష్టంతో పోయినరు పిల్లలంతా. అవును, ఈ బాబును ఒక్కడనే మేము ఈ ఊరు నుంచి సపరేట్గా తీసుకెళ్ళి అందులో పెట్టలే. పిల్లలు ఈ షాద్నగర్ పట్టణం నుంచి వాళ్ళ స్కూల్ నుంచి స్కూల్ సెలెక్షన్ చేసుకొని ఇష్టంతో వెళ్ళిండు మేడం. లోపల మాత్రం ఇంత టార్చర్ లోపల వస్తే అనుభవించండి, లోపల ఇంత టార్చర్ ఉంటుందని పిల్లలు అనుకోలేదు. ఫీజెస్ గురించి కానీ లేకపోతే ఏ విషయం మీద వాళ్ళకి అంటే సాత్వికి బాగా టార్చర్ చేశారని మీరు అనుకుంటున్నారండి? ఫీజెస్ అడిగినప్పుడు మేము చేసేవాళ్ళం, పేమెంట్ చేసేవాళ్ళము. ఫీజెస్ మీద ఏం లేదు, ఏదన్నా కడుపులో ఏదైనా మార్క్స్ గురించి టైట్ కడుపులో పెట్టి తనడము. వాడు ఐఐటి గోల్ బాబు, మంచి ర్యాంకర్ మా బాబు. వాడికి ఎక్కువ శాతం వాడికి ర్యాంకెస్ మీద ఉంటుంది. మొత్తం టార్గెట్ చేసే పిల్లలంతా డల్లర్ స్టూడెంట్స్ని పట్టించుకోడు వాడు. ఉన్న స్టూడెంట్స్ అంతా ర్యాంకర్ స్టూడెంట్సే కావాలి వాడికి. వీడికి మంచిగా వచ్చేవి, ఒక మార్కు 2 మార్కులు తక్కువ వస్తే ఇష్టం వచ్చినట్లుగా తిట్టడము చేయడము, దాంట్లో అన్ని బూతులు తిట్టడం, కడుపులో పెట్టి తన్నడము, అట్లా అంతా చెప్పుకోలేదు సార్ మేడం. మా బాబు ఇంట్లో మెంటల్గా డిసప్పాయింట్ చేసేవాళ్ళు, ఆ బాబు ఇంత అవుతున్నా కానీ ఇంత ఇట్లే నాకు ఇది ఏమి అని బాబు బాగా డిసప్పాయింట్ అయిపోయినాడు. చాలా చెప్పుకోలేకపోయినాడు మాకు కూడా కొన్ని, మార్కులు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కంప్లైంట్ చేసినా కానీ టార్గెట్ చేసి
కొడతారు పిల్లల్ని ఇబ్బంది పెడతారు ఏది చెప్పొద్దు మేము పెట్టింది తినాలి ఉన్న ఎట్లా ఉంటే అట్లా ఉండాలి ఫుడ్ బాలేదు అసలు మా బాబు ఎన్నిసార్లు అడిగిండు ఫుడ్ బాలేదు మమ్మీ అంటే వాళ్ళ అన్నయ్య దగ్గరే ఉండేవాడు తీసుకెళ్ళేవాడు ఒకసారి కాకపోతే ఒకసారి పిల్లలకు బిర్యానీ తినడం ఇష్టం చికెన్ బిర్యానీ అంటే మటన్ బిర్యానీ అంటే తీసుకెళ్ళి ఇచ్చేవాడు పిల్లలకి తినేవాళ్ళు పిల్లలు అరే మా అన్నయ్య వస్తున్నాడు పోతున్నాడు అనేసి వాడు అంతా ఫుడ్ అస్సలు బాగాలేదు పిల్లలకి వాటర్ ఎలర్జీ మొత్తం స్కిన్ ఎలర్జీ 80% పిల్లలకు స్కిన్ ఎలర్జీ ఉంది హాస్టల్ పోయిన తర్వాత వాటర్ బయట నుంచి తెచ్చి పోస్తారు మేము పోయి అడిగాం సార్ ఇట్లా స్కిన్ ఎలర్జీ వస్తుంది అంటే ఎందుకు ఎప్పటి నుంచి నడుస్తుంది అందరికి ఉంది కదా ఇదే పెడతాం ఇదే తినండి ఇదే తినండి లేకపోతే చావండి ఇందులో బయటకు మాత్రం చెప్పొద్దు బయటకు చెప్తే మీకు ఐడి కార్డు తీసి ఇచ్చేస్తే మిమ్మల్ని పంపించేస్తాం రూమ్ స్పెషాలిటీ కొట్టడం రక్తాలు కొట్టడం పిల్లలు భయపడుతున్నారు నా బాబుకి వచ్చిన పరిస్థితి ఇంకే బాబుకు ఏ తల్లికి ఇట్లాంటి పరిస్థితి రావద్దు మేడం చివరిగా అంటే లాస్ట్ టైం మీరు సాత్వికిని ఎప్పుడు కలిశారమ్మా నేను మన శివరాత్రికి 2 డేస్ ఉండిపోయాడు మేడం మా బాబు మళ్ళీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి డాడీ ఎలర్జీ అనిపిస్తుంది అంటే మళ్ళీ వాళ్ళ డాడీ నిన్న బాబు సూసైడ్ చేసుకున్న 1 అవర్ ముందే వాళ్ళ డాడీ అక్కడ నుంచి వచ్చేసిండు సరే అనేసి మెడిసిన్ ఇచ్చి 15 డేస్ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి బిడ్డ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి నువ్వు ఎగ్జామ్స్ అయిపోయినాక ఈ క్యాంపస్ చేంజ్ చేస్తా నేను ఇందులో ఏముంచా ఈ ఎలర్జీకి నీకు అనేసి మా సార్ సర్దిరి చెప్పేసి వచ్చింది మేడం అంటే 2 డేస్ ఇక్కడ ఉన్నారు కదా ఆ సమయంలో మీకేమైనా అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లాస్ట్ అదే కదా మిమ్మల్ని కలవడం అప్పుడు ఏమైనా మీ దగ్గర ఏమైనా చెప్పడం జరిగిందా మీ దగ్గర కానీ సార్ తెచ్చుకునేదాన్ని మేడం ఇగో నా పెద్ద బాబు ఇంటర్లో సతాయించండు 2 మంత్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి నేను ఉండని మమ్మీ తెచ్చేసుకున్నాను నేను నా బాబుని వాడిని కూడా తెచ్చేసుకునేదాన్ని వాడిని వదిలిపెట్టుకునేదాన్ని కాదు నేను తర్వాత వచ్చి సాధనలో విశ్వభారతి కాలేజ్ చేసిండు 2 ఇయర్స్ వదిలిపెట్టి అదే శ్రీ చైతన్య క్యాంపస్లో హయాత్ నగర్లో పెట్టి వదిలేసుకొని తీసుకొచ్చుకున్నాను నా బాబుని నాకు కావాలి నా బాబుని తీసుకొచ్చుకొని చదివించుకున్నా సాధనలో విశ్వభారతి కాలేజ్ చేసిండు 2 ఇయర్స్ ఇంటర్ అయిపోయింది దాని తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేస్తాం మమ్మీ సరే బెట్ట నీకు నచ్చింది చేసి హోటల్ మేనేజ్మెంట్ చేసింది ఎటువంటి విషయం కూడా మీ దగ్గర డిస్కషన్ చేయలే బాబు నా బాబు అసలు చేయలేదు లోపల లోపల కుమిలిపోయింది అందులో క్యాంపస్లో ఉన్న టార్చర్ కంతా లోపల లోపల కుమిలిపోయింది నా బాబు పేరెంట్స్ వచ్చిందని చెప్పినా కానీ వీళ్ళు స్టాఫ్ మారదు అనేది బాగా ఫిక్స్ అయ్యి వాళ్ళు లైవ్లో చూస్తున్నారు ఎంతో మందిని చూస్తున్నారు పిల్లలు టార్చర్ పడుతున్నారు తోటి విద్యార్థులు టార్చర్ పడుతున్నారు నా ముందర కొడుతున్నారు ఎంతమంది పేరెంట్స్ వచ్చి అడిగినా మారారు స్టాఫ్ మారదు అనేది వానికి బాగా ఫిక్స్ అయిపోయింది మా పేరెంట్స్ వచ్చి అడిగినా కానీ ఇదే పరిస్థితి ఇంకా నేను 1 ఇయర్ గడపాలా అయ్యి వీళ్ళ టార్చర్ భరించాలా అనేది వానికి మైండ్ ఫిక్స్ అయిపోయింది మేడం ఎవరితో చెప్పుకోలేదు ఇక అంటే ఇప్పుడు మీరు ఏదైతే హ్యాంగింగ్ చేసుకున్న ముందుగా 2 అవర్స్ ముందుగా మీరు అక్కడ కలిశారు అని అన్నారు ఆ సిచ్యువేషన్లో అంటే మీరు బయటకు వచ్చేసిన తర్వాత ఆ సిచ్యువేషన్లో ఏమైనా మీకు లాస్ట్గా చివరిగా ఏమైనా చెప్పారంటారా మాట్లాడాడు వాళ్ళ డాడీ దగ్గర ఫోన్ తీసుకొని మమ్మీ లంచ్ మా పిల్ల నా ఫ్రెండ్స్ తినడానికి వెళ్తున్నా నేను కూడా తినడానికి వెళ్తాను మమ్మీ అంటే సరే బెట్ట తినడానికి వెళ్ళాం డిన్నర్ టైం మెయింటెనెన్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తిన్నప్పుడు వాడు అదే టైంకి తినేసి స్టడీ అవర్స్కి వెళ్ళిపోతాం మమ్మీ అని చెప్పిండు అంతకుమించి ఇంకేం చెప్పలేదు ఇక్కడ మీరు కలిసినప్పుడు కొంత తను కొంత ధైర్యంగా ఉన్నాడనిపిస్తుంది ఆ తర్వాత భోజనానికి వెళ్ళి వచ్చి మళ్ళీ రూమ్కి వెళ్ళే సిచ్యువేషన్లో ఏదైనా రూడ్లీగా ఎవరైనా ప్రవర్తించినటువంటి ఎవరైనా మీకు చెప్పారా అది ఇంతవరకు మాకు తెలియదు ఆ విషయం తెలియదు వాళ్ళ స్నేహితులు కూడా మీకు ఏం చెప్పలేదు ఎక్కడ మేడం పిల్లల్ని మేము వెళ్ళేసరికి క్యాంపస్ ఖాళీ చేసేసారు మొత్తం పిల్లలందరూ నైట్ నైట్ మొత్తం వెళ్ళిపోయినారు 1 వీక్ 10 డేస్ డిసప్పాయింట్గానే ఉన్నట్టున్నాడు డిసప్పాయింట్గానే ఉన్నాడు ఇది హ్యాంగింగ్ అయిన తర్వాత బాబుని వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏమని చెప్పారంటే యాజమాన్యమే హాస్పిటల్కి తీసుకెళ్ళింది అని చెప్పారు ఇది కరెక్టా లేదు మేడం లేదు మేడం ఆ విధంగా తీసుకుని చేతుల మీద మోసుకెళ్ళాను బాబుని ఇద్దరు పిల్లలు రోడ్డు వరకు అక్కడ కాలేజ్ నుంచి చూస్తే రోడ్డు 1 కిలోమీటర్ ఉంది అక్కడ ఎటువంటి వెహికల్ కూడా ఏమి ఇవ్వలేదు బాబుని పెట్టేసి గడి పెట్టి తోలమేశారు మేడం చూసి చూసి మీ సైలెంట్ ఉండాలి పిల్లలకు అందరూ బెదర చేసిండ్రు పిల్లలు తాళం మిరగొట్టి బాబుని చేతుల మీద తీసుకుపోయి 1 కిలో లిఫ్ట్ అడిగి బయట వెళ్లే వాళ్ళకి లిఫ్ట్ అడిగి బైక్ మీద తీసుకొని వెళ్ళారు పిల్లలు అయిపోయాయి నైట్ 10 o'clock అందరు క్లాసెస్కి అయిపోయి రూమ్లకి వెళ్ళిపోయారు 10:20 వరకు అయిపోయింది
స్టడీ అవర్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ బాబు ఎల్లింది తెలియదు. ఆ స్టడీ అవర్స్ లో మళ్ళీ బాబు ఇంకా ఏ ఆ టైంలో వీళ్ళ డాడీ చూసేసి వదిలిపెట్టి తినడానికి వెళ్తాడు మమ్మీ అని చెప్పిండు వాడు నాతో. ఆ మధ్య ఆ 1-2 అవర్స్ లో ఏం జరిగింది తెలియదు మేడం మాకు. అంటే ఇప్పుడు ఆ లిమిటెడ్ ఏదైతే టైం ఉంటుందో మీరు వెళ్ళిన తర్వాత బాబు ఆ టైంలో సీసీ కెమెరాస్ తప్పకుండా ఉంటాయి ప్రతిదీ కూడా. మీరు చెప్పింది సార్ 1 మంత్ నుంచి టార్చర్ పడుతుంది కరెక్టే. మీరు కలిసారు, కలిసిన తర్వాత కూడా కొంత చెప్పాడు ఏదో ధైర్యంగా ఉన్నట్లు. ఆ తర్వాత భోజనానికి వెళ్ళిన తర్వాత ఆ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో ఏదైనా వాళ్ళు ఏమైనా గొడవ పడ్డమో సంథింగ్ ఏదైనా ఆ అబ్బాయిని ఏమైనా టార్చర్ చేశారు అదొక్కటి నేను అడగను. చాలా డీసెంట్ మేడం, ఒకరి దగ్గర ఓడిన బాబు సెన్సిటివ్, మా ఇంట్లో మాతో మాట్లాడడానికి వాడు సైలెంట్గా ఉన్నంతసేపు చదువుకుంటాడు, వాడి పని వాడు చేసుకుంటాడు. ఒకరి దగ్గరికి వెళ్ళే మనస్తత్వం ఉన్న బాబుది కాదు, క్యాంపస్లో ఉన్న పిల్లలందరిని అడగండి. వాడు ఆ టైంలో మరి గొడవ పెట్టుకునే మనస్తత్వం ఎవరి దగ్గరకు ఓడవాడు. డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు, తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఈ అన్న వాళ్ళ తమ్ముడికి ఫోన్ వచ్చింది, సాత్విక్ చనిపోయిందంట అనేసి. ఏంది ఇప్పుడు నా బాబుని నేను చూసుకొని వచ్చినా ఇప్పుడు చనిపోయిందని మాట్లాడుతున్నారు అనేసి ఇమ్మీడియట్లీ మేము కార్ తీసుకొని వెళ్ళినాం. అక్కడికి అయిపోయింది, మన నా బాబుకు ఫోన్ చేసిన 5 మినిట్స్లో నా బాబు అక్కడ ఉన్నాడు వాడు తమ్ముడు దగ్గర. మమ్మీ లేట్ తమ్ముడు అనేసి ఫోన్ చేసి నాకు. నీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? నాకు 11:27కి వచ్చిందండి, నేను ఒక 11:40 వరకు అక్కడ రీచ్ అయినా లొకేషన్ హాస్పిటల్కి. ఓకే, అప్పుడు అయిపోయింది. ఏమైనా 2 డేస్ ఇక్కడికి వచ్చాడు కదా తమ్ముడు, ఏమైనా డిస్కషన్ ఏమైనా చేశారా? లేదండి, నాతో ఏం డిస్కషన్ చేయలేదు, హైదరాబాద్ లో ఉంటాను నేను. నీ దగ్గర ఏమిటో కూడా ఏది షేర్ చేసుకోలేదు? లేదు, ఏం చేసుకోలేదు. అయితే ఇప్పుడు మీరు ఏదైతే నిన్న నుంచి అక్కడ ఉన్నారు బాబుని 3 o'clock వరకు అక్కడే ఉన్నారని, ఏమైనా యాజమాన్యంతో ఏమైనా మాట్లాడడం ఏమైనా జరిగిందా? ఎవరు మేడం, అందరు పారిపోయారు, ఎవరు లేరు అక్కడ. ఫోన్ చేయలేదు, మాట్లాడలేదు, రాలేదు, ఇంతవరకు ఎవరు లేరు మాకు. నా బాబు న్యాయం కోసం వాళ్ళ 4 పేర్లు రాసిండ్రు, ఆచార్య వాళ్ళు బెట్టా. మేము విన్నామమ్మా, సూసైడ్ నోట్లో 4 పేర్లు రాశాను, ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని పెట్టేసేసి 4 పేర్లు కృష్ణారెడ్డి తర్వాత నవీన్ ఆచార్య అని పేరు పెట్టి. ఎవరు లేరు మేడం మాకు. ఆ వ్యక్తులకు సంబంధించి దాని గురించి టాపిక్ రెస్పాన్సిబిలిటీ ఇంకా రాలేదు, ఫోన్ చేయలేదు ఇప్పటి వరకు. ఏసీపీ గారు సరే నేను చూస్తానులే మీరైతే కార్యక్రమం, ఆ మాట మీద ఆయన హోప్ మీద బాబుని తీసుకొచ్చినాం, కార్యక్రమాలు చేద్దాము ఇంకా అనేసి. నా బాబుకు ఐఐటి గోల్ మీద చాలా ఉండే మేడం, ర్యాంకర్ నా బాబు, నా ర్యాంకర్ నా బాబుని కడుపులో పెట్టుకుంది శ్రీ చైతన్య కాలేజ్. వాడు ఎంత ఉండే అంత అడ్జస్టింది ఆ కాలేజీలో. ఈరోజు ఇంతమంది నా బాబు గురించి వచ్చిండ్రు, నా బాబు నా ఇంట్లో ఉంటే అదే ధైర్యం నాకు అలాగుంటుండే మేడం. నేను హ్యాండిక్యాప్డ్, నా పిల్లల్ని ఎట్లా పెంచుకున్నానో నాకు తెలుసు. రూపాయి రూపాయి జమ చేసుకొని నేను మా సారు కష్టపడి చేసి పిల్లల గురించి చదువులకు ఖర్చు పెట్టుకున్నాం మేడం. ఒక నుంచి మాకు ఏమి వెనుకటే అసలు లేవు, ఉన్నంతలో పిల్లలకి ఇద్దరికి పెట్టుకొని ప్రాణాలు తీసుకొని పిల్లలు ప్రాణాలు తీసుకోవడం మేడం, పిల్లల్ని టార్చర్ పెట్టి కాలేజీలలో వాళ్ళకి పిల్లలు లేరా? ఇదే ఇది ప్రవర్తిస్తే ఊరుకుంటారా వాళ్ళు? వాళ్ళ పిల్లలు ఇలాంటి గద్దె దొరికితే ఊరుకుంటారా వాళ్ళు? వాళ్ళ పిల్లల్ని కూడా తెలుస్తుంది వాళ్ళకు తల్లి ఎట్లుంటదో. ఇంతవరకు ఫోన్ లేదు ఎవరిది, లేదంటే మీరే ఆలోచించండి ఏ విధంగా ఉంది ఆ కాలేజీ. ఆ కాలేజీని సస్పెండ్ చేయండి, వాళ్ళని మొత్తం ఉరి తీయండి. నా బాబు చనిపోయినట్టుగా వాళ్ళకు 4 ఉరి పెట్టండి. బాబుని తీసుకొచ్చేసినాం, ఇంకా అప్పటికే మా ఇక్కడ అంద మా వాళ్ళందరూ ఇక్కడ బాబుని మొత్తం అది అయిపోయింది మేడం. మా వచ్చి కూర్చున్నారు ఇంటి ముందు, వద్దు చీకటి అవుతుంది అనేసి తీసుకొచ్చినాం మేము. ఆయన చెప్పిండు డీసీపీ సార్, మేము చూసుకుంటామ్మా, మీకు న్యాయం జరిగేటట్టు చేస్తాను నేను అనేసి. సరే ఆయన భరోసా మీద నేను ఇంటికి బాబుని తీసుకొచ్చినాం మేడం.
ఇప్పటి వరకు కూడా ఎటువంటి కాలేజీ నుంచి ఎటువంటి ఫోన్స్ కానీ ఏది లేదు. ఆ నలుగురు వ్యక్తుల మీద ఏమైనా మీరు కేసు ఫైల్ చేసేసి ఏదైనా ముందు ఏసీపీ గారు ఏమైనా చెప్పారా ఏంటి? 905 కింద కేసు ఫైల్ అయింది మేడం. అరెస్ట్ చేసామని చెప్పారు కానీ మాకు ఇక అరెస్ట్ చేశారా లేదా మాకు తెలియదు. చాలా మంది యూనియన్స్ కూడా స్టూడెంట్స్ యూనియన్స్ తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా ఈరోజు కాలేజీ ముట్టడి చేశారనేది మాకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అయితే ఎవ్వరు కూడా లోపడి కూడా అలో చేయలేదు, అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడి వాళ్ళని అక్కడ హౌస్ అరెస్ట్ చేశారనేసి మాకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. అసలు దీని అంటే ఈ కార్యక్రమాలంతా అయిపోయిన తర్వాత మీరేమైనా మీ నుంచి జస్టిస్ ఏమైనా కోరాలని అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారండి? మేము ఏసీపీ సార్ మాట ఇచ్చారు, ఆ ఏసీపీ సార్కి వెళ్ళి మాకు ఏం న్యాయం జరుగుతుందని కూర్చుంటాము. ఇలాంటి కాలేజీలు ఉన్నాయి కదా, ఇట్లాంటి కాలేజీలన్నీ బ్యాన్ చేసేయండి మేడం. పిల్లల ప్రాణాలు తీసే కాలేజీలు వద్దే వద్దు. పిల్లలకు పిల్లలు మేము ఊరికే పెంచుకోలేము మేడం. మా స్తోమత ఉన్నంత వరకు మా ఇంట్లో మా పిల్లలు మేము అల్లారం ముద్దుగానే పెంచుకున్నాం. ఒకరికి బలి ఇవ్వడానికి పెంచలేము మేము మా పిల్లల్ని. కాలేజీలు మొత్తం బ్యాన్ చేయాలి. ఆ నారాయణ కాలేజ్, అశ్విన్ చైతన్య కాలేజీలు మొత్తం బ్యాన్ చేయండి. చాలా మెంటల్గా చెప్పుకుంటే బాగా ఇదవుతారండి. మా బాబు చెప్పుకోక భయపడ్డాడు. స్టాఫ్ ఆ టీచర్లకు స్టాఫ్కు భయపడ్డాడు. లేకపోతే టీసీ ఇచ్చేస్తా వెళ్ళండి. కడుపులో పెట్టి తనడం, రక్తాలు వచ్చి కొట్టడం, ఏం పిల్లల్ని మేము మా ఇంట్లో ఒక దెబ్బ కొట్టుకోము మా పిల్లల్ని. నీకు లక్షలు ఖర్చు పెట్టి నీకు ఇచ్చి నా పిల్లల్ని నేను కొట్టి నీతో కొట్టించడం బెదర. అయిన తర్వాత మీరు హైదరాబాద్కి వెళ్ళేసేసి ఏమైనా అధికారులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం ఏమైనా ఉందా? ఏంటి సార్, వాట్ ఈస్ యువర్ ప్లానింగ్? నా బాబు కోసం న్యాయం కోసం నేను కంపల్సరీ కొడతాను ఊరుకోను. నేను హ్యాండిక్యాప్డు. నాకు న్యాయం అయ్యేంత వరకు ఆ కాలేజ్ క్యాంపస్ నుంచి కదలేదే లేదు. నేను నా బాబుని పొట్టను పెట్టుకున్నట్టు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పొట్టను పెట్టుకుని అనద్దు. వాళ్ళకు పిల్లలు ఉండొచ్చు. ఆ విధంగా వాళ్ళ నలుగురిని ఉరిదిస్తే పిల్లల్ని ఎట్లా కొట్టి అందులో టార్చర్ పెడుతురో వాళ్ళకి. అదే విధంగా పిల్లలు చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అంతవరకు తెలియదు. మేము వేసినట్టు ఏదో తక్కువ స్థాయి వాళ్ళమైనా మంచిగానే చదువు. వాళ్ళని పిల్లలు అదే కాలేజీలో పెట్టి అందులోనే అట్లే కొట్టించే చూస్తాను. నేను కూడా వాళ్ళు అట్లే చేస్తారు వాళ్ళు. అమ్మా నేను చెప్తున్నాను, మీరు హైదరాబాద్కి వచ్చేసేసి మీరు ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా కావాలన్నా మీడియా ముఖంగా నా నంబర్ మా రిపోర్టర్ కూడా ఇస్తారు. ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఐ విల్ సపోర్ట్. నేను తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాను. దిస్ ఈస్ మై ప్రామిస్. మేము నేను ఎట్లా కార్యక్రమం నా బాబు అయిపోయినాక వచ్చి నేను న్యాయం కోసం కంపల్సరీ కొట్లాడతాను. నేను కొట్లాడకుండా ఊరుకోండి. నా పెద్ద బాబు ఊరుకోడు. వాడు తమ్ముని కోసం మేమిద్దరం తల్లిదండ్రులు నా కొడుకు ఊరుకునే వాళ్ళు. న్యాయం కోసం కంపల్సరీ నాకు నా బాబుకు న్యాయం జరగాలి. ఇంకో విద్యార్థి జరుగుతుంది ఈ ఇట్లాంటి సూచన మళ్ళీ ఇంకా ఏ తల్లిదండ్రులకు ఇట్లాంటి కడుపు కోత పెట్టొద్దు మేడం. విద్యార్థి ఇబ్బంది పడొద్దు, ఇట్లాంటి బాధ రావద్దనే ఈరోజు మా బాబు త్యాగం చేశాడు. ఎంతో మంది చేసిండు చూస్తూ ఇంట్లో ఉన్న మా వాళ్ళందరికీ ప్రాణం కలుపుకోమంటుంది మేడం. ఇలాంటి పరిస్థితి రావద్దు డాడీ మమ్మీ, నేను చేసే తప్పని వాడు లెటర్ రాసి నా తోటి విద్యార్థులు రావద్దని నేను ఒకటి రాసిపోయిండు. అంటే ఎంతో కాలేజీ వేల మంది కోసం నా కొడుకు ప్రాణాలు తీసుకున్నాడు మీ టార్చర్ గురించి. సాత్విక్ మరణించి ఈరోజు 3వ రోజు. ఇప్పుడే తల్లిదండ్రుల యొక్క వాళ్ళు ఎంత బాధపడుతూ తన కొడుకు రాసినటువంటి ప్రశ్నకు ప్రభుత్వం తప్పనిసరిగా కూడా జవాబు చెప్పాలి. తన లాంటి అంటే కొడుకు ఏ విధంగా అయితే మరణించారో ఇంకొక బిడ్డకు కూడా కడుపు కోత అనేది రాకూడదు. ఇదే మేము కోరుకునేటువంటిది. ఇటువంటి ప్రైవేటు సంస్థలని రద్దు చేయాలి. ప్రభుత్వం వీటిని ఎంకరేజ్ చెయ్యరాదు. దీనిపై ఖచ్చితంగా మేము బాబుకు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ ముగించుకొని నేను ఖచ్చితంగా శ్రీ చైతన్య కాలేజ్ అక్కడికి వచ్చి వాళ్ళకు నలుగురుకు అంటే ఎప్పుడైతే బాబు సూసైడ్ నోట్లో నలుగురు పేర్లను రాయడం జరిగిందో వాళ్ళకి తప్పనిసరిగా కూడా శిక్ష పడేంత వరకు కూడా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను ఖచ్చితంగా పోరాడుతాను. బట్ నాలాంటి కడుపు కోత ఇంకొక తల్లికి రాకూడదు అనేసి తెలియచేయడం జరిగింది. ఈ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వము కొన్ని కమిటీలను ఏర్పాటు చేసేసి ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఒక కొంత హడావుడి చేస్తుంది. తర్వాత
మొత్తం ఇదంతా కూడా సద్దుమడిగిన తర్వాత దాని యొక్క ఊసే ఎత్తటం లేదు ప్రభుత్వం. ఇటువంటివి దాదాపు 20 రోజుల్లో ఇప్పటివరకు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలా రోజు రోజుకి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క కడుపు కోతకు జవాబు ప్రభుత్వం చెప్పగలుగుతుందా? ఇంతకు దీన్ని ఎప్పుడు దీనికి అంతమంటూ ఎప్పుడు ఉంటుందనేసేసి ఇక్కడ సాత్విక్ తల్లి ప్రశ్నించడం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. కళ, ప్రైమ్ 9, హైదరాబాద్.